అందరికీ నమస్కారం. నా పేరు రోజా. నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో సఖీ కేంద్రంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. ఈ యొక్క సఖీ కేంద్రం అనేది నిర్భయ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా బాధిత మహిళలు బాలికల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. బాధిత మహిళలు బాలికలు ఏ రకమైన హింసలకు గురైనా కూడా అంటే వరకట్న వేధింపులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గృహ హింస, అక్రమ రవాణా వంటి వివిధ రకాలైన శారీరక, మానసిక, ఆర్థిక, లైంగిక వేధింపులకు గనుక గురైనట్లయితే వారు నేరుగా కానీ లేదా 181 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కానీ సఖీ కేంద్రాన్ని గనుక ఆశ్రయించినట్లయితే వారికి ఒకే చోట వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, తాత్కాలిక నివాసము, పోలీస్ వంటి సహాయాన్ని అందించడం జరుగుతుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క సఖీ కేంద్రాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దీనికి భిన్నంగా మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు స్త్రీల మీద పనిచేస్తున్నటువంటి ఎన్జిఓలని సెలెక్ట్ చేసి వాటి సమన్వయంతో ఈ యొక్క సఖీ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. మన పాత జిల్లాలలో 2017లోనే సఖీ కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతము ఉన్న అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క సఖీ కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బాధిత మహిళ తను నేరుగా సఖీ కేంద్రానికి రావచ్చు లేదా 181 అనే టోల్ ఫ్రీ నంబర్కి కనుక కాల్ చేసినట్లయితే బాధిత మహిళ ఉన్న ప్రదేశానికి మేము నేరుగా వెళ్ళి తనకి కావలసిన సహాయాన్ని అందించడం జరుగుతుంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ అనే స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో నవంబర్ 15, 2019 సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సఖీ కేంద్రంలో బాధిత మహిళకి వైద్య సేవలు, న్యాయపరమైన సేవలు, కౌన్సిలింగ్, తాత్కాలిక నివాసము, పోలీస్ సహాయం వంటివి ఒకే చోట అందించడం జరుగుతుంది. బాధిత మహిళ మన సఖీ సెంటర్కి వచ్చిన తర్వాత తనకి ముందుగా కేసుని రిజిస్టర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత తనకి మానసికంగా ధైర్యాన్ని కల్పించడం కోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాము. అదే సందర్భంలో తను ఎవరి ద్వారా అయితే ఇబ్బంది గురవుతుందో వారిని కూడా పిలిచి వారికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇదే క్రమంలో తనకి అవసరమైనట్లయితే పోలీస్ సహాయం ద్వారా ఎఫ్ఐఆర్ని నమోదు చేయించడము, అలాగే తనకి సంబంధించిన న్యాయపరమైన సేవల్ని అందించడము, కొన్ని సందర్భాల్లో మహిళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో తిరిగి ఇంటికి వెళ్ళలేకపోయినట్లయితే తనకి ఇక్కడే తాత్కాలిక నివాసం కూడా కల్పిస్తాం. ఈ తాత్కాలిక నివాసం కల్పిస్తున్న సందర్భంలో తనకి మేము వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో తనకు కావాల్సిన 2 జతల బట్టలు, అలాగే ఫుడ్, షెల్టర్ అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ యొక్క సఖీ కేంద్రం అనేది బాధిత మహిళల కోసం 24 గంటలు ఉచిత సేవల్ని అందిస్తుంది. ఇక్కడ సెలవు రోజులు అంటూ ఏమీ ఉండవు. బాధిత మహిళ అర్ధరాత్రి సమయంలోనైనా సరే తనకు వేధింపుల గురైనట్లయితే 181 అనే టోల్ ఫ్రీ నంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మేమే తన దగ్గరికి నేరుగా వెళ్ళి తనకు కావాల్సిన సహాయాన్ని అందించడంతో పాటు అవసరమైతే తనని మాతో పాటుగా తీసుకుని వచ్చి సఖీ కేంద్రంలో తనకి తాత్కాలికమైన నివాసం కల్పిస్తూ తనకి ఎవరి ద్వారా అయితే ఇబ్బంది కలుగుతుందో వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి తనకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదు అని మాకు అనిపించిన తర్వాత మాత్రమే తనని తన యొక్క నివాసానికి పంపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో బాధిత మహిళలు తిరిగి వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారి కోసం మేము జిల్లా సంక్షేమ అధికారి సమన్వయంతో తనని స్వదర్ లాంటి హోమ్స్కి పంపించడం జరుగుతుంది. అదే మైనర్ పిల్లలైనట్లయితే సిడబ్ల్యూసి సహకారంతో వారిని చైల్డ్ హోమ్లో ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. అలాగే మేము ఈ సేవలతో పాటుగా బాలికలు మహిళల కోసం వివిధ చట్టాలపైన అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మేము జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలలో, మహిళా సంఘాలలో, గ్రామ సభలలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సఖీ కేంద్రంలో బాధిత మహిళలకి కేవలం వారు మనల్ని ఆశ్రయించినప్పుడే కాకుండా వారు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా వారికి లాంగ్ టర్మ్ సర్వీసెస్ అనేటివి సఖీ కేంద్రము ఇవ్వడం జరుగుతుంది. వారికి కావలసిన ఉపాధి అవకాశాలని తెలియజేయడము,
వారికి కావాల్సిన లోన్స్ గురించి చెప్పడము, అలాగే ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయడము, ఇలాంటి వారికి నిరంతరం తెలియజేస్తూ వారు సొంతంగా వారి యొక్క ఉపాధిని ఏర్పాటు చేసుకునేలాగా వారికి సహాయ సహకారాలని సఖీ కేంద్రం అనేది అందించడం జరుగుతుంది. ముఖ్యంగా బాలికలు మహిళలు ఇలాంటి వేధింపులకు హింసలకు గురైన వారు 181 అనే టోల్ ఫ్రీ నంబర్ కనుక కాల్ చేసినట్లయితే మేమే నేరుగా వెళ్ళి వారికి కావాల్సిన సహాయాన్ని అందించడం జరుగుతుంది. మన యొక్క రాజన సిరిసిల్ల సఖీ సెంటర్ ల్యాండ్ నెంబర్ 08723295181 ఈ నంబర్కి కాల్ చేసినా కూడా మేము మీకు తక్షణమే సహాయాన్ని అందించడానికి 24 గంటలు సిద్ధంగా ఉంటాము. ధన్యవాదాలు. కావున ఈ యొక్క సఖీ కేంద్రం యొక్క సేవల గురించి ప్రతి బాలిక మహిళలకి తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మీ యొక్క సఖీ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రాజన సిరిసిల్ల నమస్తే.